విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ చేసుకోండి బెల్ చేయండి క్లిక్ చేయండి ప్రభు వారు ఈ భూలోకానికి రావడానికి మునుపు అంటే ఆయన జననం జరగడానికి మునుపు కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో జరిగాయి ఆయన ఎన్నుకున్న వాళ్ళనే ఆయన వాడుకున్నాడు ఆయన ఎన్నుకోవడానికి కొంతమందిని పరిశీలన చేశాడు పరిశీలన చేసిన తర్వాత మాత్రమే వాళ్లను ప్రయోజనకారులుగా తన పని కొరకు నియమించుకున్నాడు వాళ్ళ తరం గడిచేంత వరకు వాళ్ళు వెలిగారు ఆరిపోయారు వాళ్ళు వెలిగి ఆరిపోయారు గనుక అనేకులకు వెలుగునిస్తూ చనిపోయారు కనుక వాళ్ళ చరిత్ర మనం చదువుకుంటున్నాం ఏమండి నేటి వరకు ప్రపంచంలో ఎంతమంది పుట్టారు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి పుట్టేవారు పుడుతున్నారు చనిపోయేవారు చనిపోతున్నారు సమాజాన్ని మనం చూస్తుంటే మానవ జీవితంలో పుట్టుక చావు అలా జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అంటే ఎన్నో తరాలు గడిచిపోయాయి ఇక మన తరం గడుస్తుంది ఇప్పుడు మనం కూడా కొంతకాలమే వెలుగుతాం పుట్టిన వానికి చావు తప్పదు ఈ మధ్యలోనే మనం దేవుని కొరకు ఉపయోగపడాలి ఈ మధ్యలోనే మనం దేవుని కొరకు వాడబడాలి ఈ మధ్యలోనే మనం దేవుని పనికి సాధనాలుగా నిలబడాలి ఈ మధ్యలోనే మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి ఈ మధ్యలోనే మనకు దేవునికి మనం మన హృదయంలో స్థానం ఇవ్వాలి మర్చిపోకండి ఆ మధ్యలో ఉన్న చిన్న జీవితం ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్న కొద్దిపాటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం ఆ జీవితంలో నువ్వు దేవునికి స్థానాన్ని కల్పించాలి నువ్వు ఆ జీవితంలో దేవుని కొరకు బ్రతకాలి అలా బ్రతకటానికి నువ్వు ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో ఆయన వెతుకుతున్నాడు కదా నరులను పరిశీలిస్తున్నాడు కదా ఆ పరిశీలనలో నువ్వు ఆయనకు దొరుకుతావు ఎప్పుడైతే అందరిలాగే తల్లి కడుపులో నుంచి భూమి మీదకి వచ్చి అందరిలాగే పెరిగి పెద్దదానవు పెద్ద బడవుతున్న నీవు నీ హృదయం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఆయనకు సమీపంగా వస్తూ ఉందో ఆయన ఆకర్షించుకుంటారు నిన్ను ఆయన ఆకర్షణలోను ఉన్నప్పుడు నిన్ను ఆయన పని కొరకు ఒక ఉన్నతమైన సాధనంగా వాడుకోవటం మొదలు పెడతారు నువ్వు వెలిగి 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 ఒక గొప్ప ప్రకాశమానమైన వెలుగుగా మారిన తర్వాత అప్పుడు ఆరిపోతావు చివరిలో ఎంత మంచి జీవితం అది అప్పుడు అందరూ ఆరిపోయినట్టు నేను ఆరిపోలేదు ఒక గొప్ప వెలుగుగా నేను వెలిగాను ఆరిపోయాను అని ప్రభుకు ఒక గొప్ప సాక్ష్యం అది ప్రభు ముందు ఒక గొప్ప సాక్ష్యం ప్రభు ఎన్నుకున్న గుంపులో మనం ఉండాలి ప్రభు వద్దనుకున్న గుంపులో మనం ఉండకూడదండి అది మన చేతుల్లోనే ఉందండి ప్రభు ఎన్నుకున్న గుంపులో ఉండాలా ప్రభు వద్దనుకున్న గుంపులో ఉండాలా అనేది ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లోనే ఉంది పెళ్ళికూతురుని చూసుకోవడానికి పెళ్ళికొడుకు వస్తున్నాడు రేపు వస్తున్నాడని తెలిసింది రేపు వస్తున్నాడని తెలిసినప్పుడు ఈ రాత్రి తల్లి ఏమంటుందో తెలుసా తల్లిదండ్రి అమ్మ నువ్వు తొందరగా పడుకో ఏ ఎందుకు తొందరగా పడుకోవాలి పొద్దునికి మొహం కొంచెం గుమ్మడికాయలాగా బొద్దుగా అందంగా ఉంటుంది అది నువ్వు తొందరగా పడుకోలేదనుకో కళ్ళు లొట్టలు పడిపోయి కళ్ళ దగ్గర నల్లగా అయిపోయి నీ ముఖం చూడగానే కళగా కళగనబడదు కొంచెం ఫేస్ కళగా కనబడాలంటే రాత్రికి తొందరగా పడుకో రేపు పొద్దునే పెళ్లివారు వస్తున్నారు నేను చూసుకోవడానికి సరే పొద్దున్న లేవగానే పళ్ళు దోంకోకుండా అదే ముఖంతో వచ్చి కనబడుతుల్ అంటారా అలాంటారా అంటారా ఇప్పుడు పెళ్ళికూతురు ఏ పనిలో పడుతుందో తెలుసా పెళ్ళికొడుకుని ఇంప్రెస్ చేసే పనిలో పడుతుంది అంటే చూడగానే దెబ్బకి ఫ్లాట్ అయిపోవాలి మూర్చొచ్చి పడిపోవాలి అంతే కదా మరి చూడగానే దెబ్బకి ఏమైపోవాలి ఫ్లాట్ అయిపోయి పడిపోవాలంటే నాకు ఈ పిల్లే కావాలనాలి ఇంక ఇంకో పిల్లని చూడటానికి వెళ్ళను అనాలి అలా రెడీ అయిపోవాలి బట్టలు ఏమేద్దాం ఇన్ని ఉన్నాయి ఇవే వద్దాం మా కొత్త కొత్తది కొనుక్కు తెచ్చేసుకుందాం మొఖానికి ఏం సబ్బు వాడదాం సినిమా హీరోయిన్లు వాడే సబ్బులు వాడేద్దాం ఏం క్రీములు రాద్దాం ఐదారు క్రీములు కలిపి రాసేద్దాం ఏదో ఒకటి అలా పడి ఉంటుంది చేతులకి గాజులు మెళ్ళో చైన్లు ఉంగరాలు నెక్లెస్లు అవి ఇవి ఒకవేళ మన దగ్గర లేవంటే పక్కింటి తలుపు కొట్టి మరి అక్క ఎరివిస్తావా మొన్న మీ ఆయన ఏదో ఒక వైట్ నుంచి తెచ్చినట్టు కదా అదేమైనా ఎరివిస్తావా అని అది తీసుకొని మరి ధరింపజేసేసి ఆ వచ్చినండి ఏదో రకంగా బుట్టలు వేసేస్తారంతే ఇంకా మళ్ళీ మారుమాట మా మారుమాట ఉండకూడదు ఇంకంతే అయిపోయి కిళ్ళీలు తినేశారు అంటే తాంబూలాలు ఆ తర్వాత ఇంకంతే పేటల మీదకి ఎక్కేస్తారు పెళ్లిపేటల మీదకే మాటలు అయిపోతాయి సో ఒక ఒక పెండ్లి కుమారుణ్ణి ఆకర్షించుకోవడానికి పెండ్లి కుమారుతినంత అందంగా అలంకరిస్తున్నారు కదా మరి ప్రభువుని ఆకర్షించడానికి నీ బాహ్య సౌందర్యాన్ని నీ ప్రియుడు కోరట్లేదు నీ దేవుడు నీ పరలోకపు తండ్రి నీ బాహ్య సౌందర్యాన్ని కోరట్లేదు ఆయన సంఘము అనే వధువు కొరకు వస్తున్నటువంటి వరుడు ఏం కోరుతున్నాడు నీ అంతరంగ సౌందర్యాన్ని కోరుతున్నాడు అంతరంగ సౌందర్యం అంటే లక్షణాలకు సంబంధించినది అంతరంగ సౌందర్యం అంటే దేనికి సంబంధించింది లక్షణాలు కళ్ళు ఎలా ఉన్నాయండి అంటారు అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయండి కళ్ళండి కలువ పువ్వులా ఉన్నాయండి అంటారు అంటే కళ్ళు ఎలా ఉండాలంటే అమ్మాయి కళ్ళు చూడగానే పెద్ద కళ్ళు అండి అల్ల నీరేడు పళ్ళలాంటి కళ్ళు అంట పొగడతలో పోలికలు కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయండి అందంగా ఉన్నాయండి ఆ కళ్ళు నచ్చితే పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురు కళ్ళు చాలా బాగున్నాయి అనుకుంటాడు కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా నీ చూపులు ఎలా ఉన్నాయని చూస్తాడు కళ్ళు చూడ్డం ఆ కళ్ళు దేనికోసం పనిచేస్తున్నాయో చూస్తాడు అక్కడ నచ్చుతుంది దేవునికి ఆ లక్షణం నచ్చుతుంది ఆ చూపులు అంటే దేవునికి ఇష్టం ఈ లోకపు పెళ్ళికొడుకు కళ్ళు ఎలా ఉంటే బాగున్నాయనేది దేవుడు ఈ లోకపు పెళ్ళికొడుకు చూస్తాడు కానీ ఆ కళ్ళు ఏం చూస్తున్నాయి ఎలా చూస్తున్నాయి మంచి చూపులా చెడ్డ చూపులా మంచి చూపులు గలవారా చెడ్డ చూపు గలవారా మంచి చూపు చూస్తాయా ఈ కళ్ళు కుళ్ళు చూపులు చూస్తాయా అసూయతో కూడుకున్న చూపులా ద్వేషంతో కూడుకున్న చూపులా అనేవి ఆయన చూస్తారు అంటే అవయవాలు వేరు అవయవాల పని వేరు మానవులకు కావలసింది అవయవాలు అయితే దేవునికి కావాల్సింది అవయవాలు చేస్తున్నటువంటి పనులు చేతులు అందంగా ఉన్నాయని మనం అనుకుంటాం ఆయన చేతలు అందంగా ఉన్నాయా లేదో చూస్తాడు నడిచే కాళ్ళు అందంగా ఉన్నాయా లేదా మీరు చూస్తారు నడిచే నడతలు ఎలా ఉన్నాయనేది ఆయన చూస్తాడు నోరు ఎలా ఉంది పళ్ళ వరస ఎలా ఉంది ఎత్తుపళ్ళ చొట్టపళ్ళ పుచ్చుపళ్ళ అందమైన పళ్ళ వరస ఉందా అనేది మీరు చూస్తారు ఆయన ఏమనుకుంటాడు తెలుసా ఈ నోటిలో నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయని ఆయన చూస్తాడు చెవులు ఎలా ఉన్నాయండి ఏనుగు చెవుల్లో ఉన్నాయా అలాగ చెవుల్లో ఉన్నాయని మీరు చూస్తారు కానీ ఆయన ఏం చూస్తారు తెలుసా ఈ చెవి ఏది వినటానికి ఇష్టపడుతోంది అని చూస్తాడు అబ్బా ఎంత బాగుందండి ఆయనకి మనకి ఉన్న వేరియేషన్ చూసారా అవయవాల రూపాన్ని కోరుకునేది మానవులైతే ఆ అవయవాల పనిని కోరుకునేది దేవుడు ఆ అవయవాల లక్షణాలను గూర్చి ఆలోచించేది దేవుడు మనం పైరు వరకు మాత్రమే చూసి మార్కులు వేసేస్తాం ఆయన వాటి పనిని చూసి మాత్రమే మార్కులు వేస్తాడు వేసే మార్కులకి ఆయన వేసే మార్కులకి చాలా తేడా ఉంది ప్రియులారా మీరు గమనించాలి మనం ఏం చూసి మార్కులు వేసేస్తాం ముక్కు బాగుంది కళ్ళు బాగున్నాయి చెవులు బాగున్నాయి నోరు బాగుంది మా టోటల్గా ఫేస్ అంతా చాలా బాగుంది చేతులు బాగున్నాయి కాళ్ళు బాగున్నాయి అవయవాలు అన్నీ బాగున్నాయి అందంగా ఉంది అంతే మార్క్ వేసేసాం అంతే టిక్ పెట్టేసాం ఒప్పేసుకో ఇంకంతే సెలెక్టెడ్ పిల్ల నచ్చింది ఏమైంది పిల్ల నచ్చింది సెలెక్టెడ్ టిక్ పెట్టేశారు కానీ దేవుడు అలా పైరు రూపాన్ని చూసి టిక్ పెట్టేవాడు కాడు లక్షణాలు చూస్తాడు హృదయం చూస్తాడు ఆలోచనలు పనులు మాట తీరు చూపులు ఉద్దేశాలు నడవడిక ఇంకా క్యారెక్టర్ యథార్థత మంచితనం జాలి గుణం కనికరం దయ ప్రేమ తగ్గింపు స్వభావం క్షమించే గుణం ఇలా ఎన్ని ఉన్నాయో ఆయనకు నచ్చాల్సినవి సహనం ఇవన్నీ చూస్తాడు ఇవన్నీ చూసి సెలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి ఒక పెళ్ళికొడుకు కోసం పెళ్లి కూతురు తనకు తానుగా ఎలా సిద్ధపడుతోందో బాగా వినాలి ఒక పెళ్ళికొడుకుని ఆకర్షించడానికి పెళ్ళికూతురు తనకు తానుగా ఎలా సిద్ధపడుతోందో దేవుని ఆకర్షణలోనికి రావడానికి ఆయన చేత ఎన్ను కొనబడడానికి మనం కూడా అలాగే సిద్ధపడాలి ఎంతోమంది రానులు రెడీ అయ్యారట కానీ ఎస్తే రొక్కతే ఏమైంది ఇస్తే రొక్కతే ఏమైంది సెలెక్ట్ అయింది మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు సెలెక్ట్ అవ్వలేదు తృణీకరింపబడ్డారు ఇస్తే రొక్కతే సెలెక్ట్ అయింది ఎందుకు ఆమెను చూడగా నేను రాజుకి ఏం పుట్టింది దయబుట్టింది ఆమెంత అందంగా రెడీ అయింది మరి దయ దయ కలిగే అంత గొప్పగా రెడీ అయింది దాన్ని చూస్తే మనకేం అర్థం అవ్వాలి ఇప్పుడు మనం కూడా మన రాజుకు పుట్టే ఎలా రెడీ రెడీ అవ్వాలి ఎలా రెడీ అవ్వాలి భీవారం వెళ్ళి మంచి చీర కొనుక్కొని వచ్చేసా లేకపోతే నరసాపురం వెళ్ళి మంచి ప్యాంటు చొక్క కొనుక్కొచ్చేసా ఎలా రెడీ అవ్వాలండి అంతరంక స్వభావమును అలంకరించుకోవాలి అంటున్నాడు నీ అంతరంగ స్వభావాన్ని చక్కగా అలంకరించుకుంటే దేవుడికి నువ్వు నచ్చుతావు ఎస్ నువ్వు నచ్చుతావు ఎంతో ఉన్నతమైన స్థితిలో నిన్ను తీసుకెళ్తాడు ఎంతో గొప్ప స్థితిలో నిన్ను నిలువ పెడతాడు ఎవరు కదల్చలేని స్థితిలో నేను వాడుకుంటాడు నీ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోద్ది అనేక మందిని ప్రభావితం చేసే ఒక గొప్ప జ్యోతిలా నువ్వు వెలుగొందుతావు నీ క్యారెక్టర్ అది కావాలి ఆయనకి నీకు క్యారెక్టర్ కావాలి దేవునికి నువ్వు నచ్చాలి అప్పుడే నిన్ను మెచ్చుతాడు ఇవేవి ఆలోచించట్లేదు మనవాళ్ళు ఇవేవి ఆలోచించట్లేదండి ఆయన్ని ఇంప్రెస్ చేద్దామన్న ఆలోచన లేదు చాలామందికి ఆయన్ని సంతోషపరుద్దామన్న ఆలోచనలే చాలామందికి ఆయన వాడుకోవటం మొదలు పెడితే ఎంత బాగుంటుందో తెలుసా ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ ఐఫర్గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి